153వ జయంతి అలాగే మాజీ ప్రధానమంత్రి అయినటువంటి లహల్ బహదూర్ శాస్త్రి గారి 118వ జయంతిని మరి ఆర్మూరు గాంధీ విగ్రహం వద్ద మరి లాల్ బహదూర్ శాస్త్రి ఫోటో పెట్టి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆ రోజు స్వాతంత్రం కొరకు అహనీశలు పోరాడి శాంతియుతంగా సత్యాగ్రహం అనేది ముంగడ పెట్టుకొని మరి అహింస పద్ధతి జరగకుండా అహింస పద్ధతిలో హింసా పద్ధతి జరగకుండా మరి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి నెహ్రూ గారు అయితే 14 సంవత్సరాలు ప్రధానమంత్రి గుండి చేసిన అభివృద్ధి ఎంతైతుందో మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు పొట్టివారైన మరి ఆయన తెలివితేటలతోని 14 నెలలు పరిపాలించి మన దేశాన్ని పురోగతి బాటన జరిపించినటువంటి వ్యక్తి మన లాల్ బహదూర్ శాస్త్రి. మరి వాళ్ళకిద్దరికీ కూడా మరి గాంధీ గారికి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఈ రోజు కావడము ఒకే రోజు మరి అదృష్టంగా భావిస్తూ వాళ్ళిద్దరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.